సీఎం రేవంత్ రెడ్డి తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అదాని అవినీతి గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు తెలిసి వచ్చినట్లుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అదానితో అనేక ఒప్పందాలు చేసుకున్నామని లేనిపోని కట్టుకథలు అల్లి తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు. బరాబర్ బాజాబ్తా అడిగిండు, నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది, నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు మేము కాదు. మాకు ఆ కర్మ పట్టలేదు. ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలోకి మాకు తెలియదని కాదు. రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది, ఎట్లాగూ మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినావు, తప్పు ఒప్పుకున్నావు, అదాని నుంచి 100 కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు, టీఆర్ఎస్ దెబ్బకు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక గత్యంతరం లేక పీచేముడు అన్నావు, సంతోషం. కానీ 12,400 కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది, లేకపోతే